సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో తుర్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. రాత్రి 7-8 గంటలకు ఎక్కడ నుంచో ఒక 20 మంది పిల్లలని సొంటగాళ్ళని తీసి ఊరు షిఫ్ట్ దింపి ఏమన్నా చేసుకున్నాను. మేము 9 గంటలకే పండుకొని మా ఇంట్లోకి వచ్చి తలుపులను కట్ట కొడుతుంది. మేము అసలు హోటల్లోకి పోము, మేము తాగము, మేము ఒక వార్కారం సార్ ఓ బదికి పోతాము, ఇంట్లో వచ్చి పండుకుంటాం. తలుపులు కట్ట కొడితే వీళ్ళు కట్ట కొడుతాం, ఇంత ఏం చేస్తున్నారు. నా భార్య వచ్చి తలుపు తీసి నా భార్యకు చెయ్యి అట్లా రానంగా ఇట్లా రాడుతుంది, పడ్డది అయితే దెబ్బ పడ్డది అయితే కథం నేను ఉండిపోయిన కేరీ తెలుగుది స్వింగ్ చేస్తారు. వీళ్ళు దాపెట్టుకుని దిక్కు లేడు. మొత్తం చూస్తే 60-70 మంది మొత్తం అవి అన్నీ వేసుంటే రాడ్లే ఉన్నాయి సార్. ఇట్లా మా గ్రామ సర్పంచ్ తెరకిరాక చూస్తే ఇట్లా పెట్టుకుని నిలబడ్డాడు. మా ఆయననే మాకు ఇంత అన్యాయం అధర్మంగా మాకు పొప్పించేసారు. సాక్షిగా సూర్యుని ఎదురుగా సాక్షిగా మేము ఒకళ్ళకి తప్పు చేయలేము, ఒకళ్ళకి అన్యాయం చేయలేము, ఒకళ్ళకి ఓటు అడగలేము, ఒకళ్ళకి నేను వేయపోనలేము. వచ్చిన వాళ్ళకి అందరికీ అన్నాం, కానీ అంతకంటే ఎక్క ఆ సూర్యుని సాక్షిగా చెప్తున్నాం సార్. మాకు అంతకెక్కేం తెలియదు.